కాకుండా మీరు చాలా కఠినంగా ఉండాలని చెప్పి నేను సూచిస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చట్టసభలోన ఒక దళిత ఎమ్మెల్యేపై మా సుధాకర్ బాబు మా ఫ్రెండ్ని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మరి ముఖ్యంగా బెందాల అశోక్ కానీ అలాగే రామకృష్ణ బాబు గారిని హ్యాండిల్ చేసే విధానం మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, స్వతహాగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ దళితుల పట్ల స్వతహాగా చిన్నచూపు, మరి ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన మీరు మా ప్రాంతవాసిగా మీరు ఆ స్థానంలో ఉంటే మేమందరం కూడా ఆనందంగా ఉంటూ అదేవిధంగా ధైర్యంగా కూడా ఈ సభలో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీ పైన మా దళిత ఎమ్మెల్యే అయిన బాల వీరాంజనేయ స్వామి అనే ఒక సెకండి ద్వారా మీ మీద ఒక చెయ్యి వేసి మీ అసిస్టెంట్కేమో పక్కన నెట్టి మీ మీద ఏమో ముఖం మీద చెయ్యి పెట్టి మీ మీద అనేక దుర్భాషలు ఆడడం మేము విన్నాము. అది భరించలేని దళి ఇక్కడున్న 28 మంది దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకే మాట అనుకుంటున్నాం. ఈ బాల వీరాంజనేయ స్వామి ప్రవర్తన వల్ల ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది దళితులు కూడా బాధపడుతున్నారు. ఇతర ప్రవర్తన మారాలి. కానీ చంద్రబాబు నాయుడు కుయక్తులు ఆయన పడిపోతున్నాడు, జాతిని దిగజార్చేస్తున్నాడని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న సందర్భం ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మా ఎమ్మెల్యే సుధాకర్ బాబుని శాసనసభలోనే రక్షణ లేకపోకుండా చంద్రబాబు నాయుడు చేశాడంటే ఎంతవరకు ఇది సమంజసంగా మీరు ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మరి ముఖ్యంగా ఆయనకైతే గాయం అయింది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దళితుల పట్ల గతంలో ఆయన ఏ విధంగా మాట్లాడడం మీకు అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ ఆయన కానీ ఆయన టీంలో ఉన్న అచ్చెన్నాయుడు అయితే ఒక దళిత మహిళపై కాలు మీద కాలు ఇస్తాన సందర్భాలు కూడా దృష్టిగా ఉన్నాయి. వీళ్ళందరికీ స్వతహాగా బలహీన వర్గాలన్నా దళితులన్నా చిన్నచూపు కాబట్టి ఈరోజు మరొకసారి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ దళిత ద్రోహులు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మేమైతే భావిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీకు విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. మా సోదరుడు మా ఎమ్మెల్యే అని మీరు రక్షించాల్సిన బాధ్యత ఉంది, ఆయన ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ సభలోనే ఆయనకి ఇంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే రేపు భవిష్యత్తులో బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఆయన మీద ఎటువంటి దాడి జరుగుతుందని మాకైతే భయంగా ఉంది అధ్యక్ష. మేమైతే మా జాతి యావత్తు కూడా మా జాతిని ఎక్కడైనా దిగజార్చద్దని కూడా వీరాంజనేయ స్వామి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుయక్తులు ఆయన పడి జాతిని దిగజార్చి ఈరోజు జాతి గౌరవాన్ని తగ్గిస్తున్నాడని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. కాబట్టి ఆయనకి శాశ్వతంగా ఈ శాసనసభలో అందాక ఈ రెండింగ్ వరకు కూడా ఆయన రాకుండా చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. సుధాకర్ బాబు.